సబ్బవరం శాఖ గ్రంథాలయంలో పుస్తక పఠనం చేసే బాలబాలికలు కేవలం మొక్కుబడిగా కాకుండా మహాయజ్ఞంలా చేపట్టాలని సబ్బవరం ఎస్ఐ ఐవీజీ శంకర్రావు అన్నారు. ఎం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మే 15 నుంచి జూన్ 6 తేదీ వరకు సబ్బవరం శాఖ గ్రంథాలయంలో లైబ్రేరియన్ శిరీష నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పుస్తకాలను చదవడంతో పాటు వారు చదివిన అంశాలను ఒక నోట్ పుస్తకంలో రాసుకొని తిరిగి ఆయా అంశాలను మననం చేసుకోవడం ద్వారా అసాధారణమైన విజ్ఞానం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఇక్కడ విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీల్లో విజేతలకు జ్ఞాపకాలను ఎస్ఐ అందజేశారు. ఈ సమావేశంలో సభవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎంపీహెచ్ఈఓ ఫీమేల్ స్వర్ణలత మాట్లాడుతూ గ్రంథాలయాల్లో మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులందరూ రోజుకు 18 గంటల పుస్తకాలు చదివిన జ్ఞానంతోనే దేశానికి దిశానిర్దేశులు అయ్యారని గుర్తు చేశారు. భావి భారత పౌరులుగా నేటి విద్యార్థులు గ్రంథాలయాల్లో మంచి పుస్తక పఠనం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. రాజకీయ నాయకులే కానీ, పెద్ద పెద్ద ఆఫీసర్సే కానీ, ఈరోజు ఎంతో మంది ఇక్కడ అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రంథాలయంలో వాళ్ళందరూ ఆ యొక్క పుస్తకాలు చదివి వాళ్ళు తెలియలేని విషయాలు కూడా తెలుసుకొని వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి యొక్క సమ్మర్ క్యాంప్లో ఏంటంటే ఈ ఒక 15 డేస్ కూడా పిల్లలు ఈ భాగం ఇందులో వారోత్సవాల భాగంగా వాళ్ళు చక్కగా అన్ని విషయాలు నేర్చుకున్నారు. అలాగే గేమ్స్ ఎందుకు ఇవన్నీ చేయాలి, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. వాట్సాప్లో ఎమోజీలు పెట్టేయడం తప్ప చదవడం, రీడింగ్ స్కిల్స్ పెరుగుతుంది చదవడం వల్ల. చక్కగా ఫ్లూయెంట్గా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చదవడం, రైటింగ్ స్కిల్స్. మీ మేడం గారు వచ్చింది నేను మొదటి రోజు చూశాను, మేము మన అందరికి స్టోరీ చూసి పుస్తకంగా రాయమన్నారు, అవునా? నేను వచ్చేటోళ్ళని రైటింగ్ స్కిల్స్. తర్వాత మిమ్మల్ని అందరినీ నుంచోబెట్టి మాట్లాడించాం ఒక్కరి గురించి ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా విషయాలని, అంటే టాకింగ్ స్కిల్స్ అంతేనా, మాట్లాడే విధానం. అలాగే లిజనింగ్ స్కిల్స్ అంటే ఓపికగా చదవాలి. ఇప్పుడు కూడా దయచేసి సెల్ ముట్టలు ఎప్పుడు చూడగలను, ఎవరు కూడా సెల్ చూడ పని లేదు. అది ఖాళీ ఉన్నామంటే ఖాళీ వచ్చిందంటే లైబ్రరీ రావడం, బుక్స్ తిరిగేస్తానమే, పేపర్ తిరిగేస్తానమే, సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మీరు 21 జాబ్ ఇస్తారు. సరిగ్గా ఇంత చక్కగా మీరు నేర్చుకొని ప్రతి ఒక్కరు ఒక అబ్బాయికి బ్రెయిన్కి ఎక్కువగా ఉంది అనుకోండి, అబ్బాయికి మేము హైప్ తావని చూడాలి. అమ్మాయికి ఎక్కువగా నాలెడ్జ్ మీ నాలెడ్జ్ ఇచ్చాడుగా మనం ఏర్పాటు చేయాలి. అలాగే ఉమ్మడి వేస్తే ఆటోమేటిక్గా అందరూ సక్సెస్ అవుతుంది. ఆ విధంగా చేయాలి. ఈ చక్కెర పోగా మేము జీవనాలు కనిపిస్తున్న మేడం గారికి ధన్యవాదాలు. అందరూ కూడా గ్యాస్ సరిపోయి ఆశిస్తున్నాను. చాలా బాగా చదవాలి. అంటే ఈరోజు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తారు ఒక బుక్ తయారు చేస్తారు. ఈరోజు ప్రతి పాయింట్ రాయాలి. ఏంటి మన భారత ప్రధాని ఎవరు రాయాలి. అలాగే ఆ సంవత్సరం మీ ప్రత్యేక సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి 10 మంది మారిపోతారు.